రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1 ఫిబ్రవరి 2024 గ్రూప్ 1 నియామకాలను చేపడతామని హామీ ఇచ్చారని డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లను మొదలుకొని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ అవేవీ చేయటం లేదన్నారు. ఇప్పటి వరకు వాటి ఊసే లేదన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోను తాము పవిత్రంగా చూస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. కానీ హామీల గురించి మాట్లాడటం లేదన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మేనిఫెస్టోను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. డిఎస్పీలు అవుతారు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, ఫీల్డ్ రకరకాలుగా 24 డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీసర్లు అయ్యే అవకాశాన్ని మేము కల్పిస్తాం. తప్పకుండా ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 ఇస్తాం, ఏప్రిల్ 1 రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పన్నారు. ఇలా ఫిబ్రవరి 2 అయిపోతుంది. ఎన్నికల సందర్భంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మేనిఫెస్టోలకు రాదు, మాది అన్ని పార్టీలకు మేము కాము. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పారు. నమ్మిచ్చి ఓట్లు వేసుకున్నారు. దాదాపు 30 లక్షల మంది యువత నమ్మి మీకు ఓటేశారు. దేనికోసం ఓటేసారంటే ఫిబ్రవరి 1 కోసం, ఏప్రిల్ 1 కోసం. ఈ 2 డేట్లు చూసాక మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఆఫీసర్లం అవుతాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి యువత అంతా కూడా నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మిచ్చి నట్టెట్లం వచ్చింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతలేడు. డేట్ చెప్పింది మీరే, నోటిఫికేషన్ ఇస్తామన్నది మీరే, బైబుల్ అన్నది మీరే, భగవద్గీత అన్నది మీరే, ఖురాన్ అన్నది మీరే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. నోటిఫికేషన్ చెప్పడం కారణమైంది, ఇది మీరే మేనిఫెస్టో. ఇది మేము తయారు చేసిన, మీరు తయారు చేసింది. మీరు అనుకున్న భగవద్గీత ఇదే, మీరు అనుకున్న బైబిల్ ఇదే, మీరు అనుకున్న ఖురాన్ ఇదే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. దీన్ని మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శ సమాధానం చెప్పాలి యువతకు. 30 లక్షల మంది యువతకు సమాధానం చెప్పాలి. మీరు నిరుద్యోగ యువతకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.